క్రైస్త లార్డ్ మన ప్రియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ మీరందరూ సంతోషంగాను క్షేమంగాను బాగుగా ఉన్నారని విశ్వాసముతో ప్రభు పట్ల ఉన్నటువంటి వైరాగ్యమును బట్టి నేను మరలా మీ ఎదుటికి దేవుని వాక్యమును పట్టుకొని వచ్చాను. ఈ వాక్యం మీకు మీ పిల్లలకు మరి చెబుచున్న నాకు నా కుటుంబానికి వినుచున్న అందరికీ కూడా ఆశీర్వాదములు చేకూర్చునుగాక. ఈ సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని విందాము. ఈ వాక్య భాగం ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఆ వచనాన్ని చదువుతూ ఉండగా మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. గనుక అతడు లేకపోయెను. ఎంతో ప్రత్యేకమైన మాట కదా, హానోకు దేవునితో నడిచెను. అంటే దేవునితో నడవడం నీకు నాకు ఈ భూమి మీద ఒక గొప్ప అదృష్టం, ఒక గొప్ప భాగ్యం, లేదా ఇంతకన్నా ఒక గొప్ప భాగ్యం అంటూ ఇంకొకటి ఉంటుందని నేనైతే నమ్మలేను. ఎంతటి వాడికైనా కూడా ఈ భాగ్యమే అతనికి ఉండాలి. ఇదే అతని జీవితంలో అతి శ్రేష్టమైనది. కారణం ఏమిటంటే దేవునితో నడవడం. ఏమండి, ఇక్కడ ఈ వ్యక్తి ఎలాగ దేవునితో నడవడం అనేది ఉంది అనేది చూస్తే 21-22 వచనం అదే 5వ అధ్యాయంలో చదివితే గనక, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాశారు. ఏమండి, హానోకు దినములన్నయు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇక్కడ భూమి మీద దేవునితో నడిచిన వాడు అక్కడ దేవునితో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భూమి మీద ఇక్కడ దేవునితో నడిచిన వాడు, నడవడం అంటే చెట్టబట్టాలు వేసుకొని నడవడం అనేదే కాదు. ఏమంటే కొంచెం మనం ఆలోచన చేయాలి. నడవడం అని అన్నప్పుడు అంటే ఆయనను అనుసరించడం, ఆయన ఫాలో అవ్వడం. ఆయన ముందు నడుస్తాడనుకో, ఆయన వెనుక మనము ఆయన అడుగు జాడలలో, అదే మనకి మాదిరి ఉంచి వెళ్ళాడని యేసయ్య గురించి చదువుతాం. అందుచేత ఆ అడుగు జాడల్లో ఆయన ఏమేమి చెబుతాడో అవి చేసుకుంటూ వెళ్ళడమే. అంతేగాని నడవడం అని అనగానే అది ఇక మనం ఇక వయసు ఎంత ఉంటే అంతకాలం కూర్చోకుండా ఏదో అలా నడుచుకుంటా వెళ్ళిపోవడం కాదు. అది తన కొరకు జీవించడం, తన కొరకు బ్రతకడం. ఏమంటే బైబిల్ వాక్యాల ప్రకారంగా తన నిమిత్తం సాక్షిగా ఉండడం. ఏమంటే నువ్వు ఎక్కడున్నా నీలో ఆయన ఉన్నాడనే సంగతి తెలిసిపోవాలి బయట వాళ్ళకి. అట్లాగా ఉండాలి. ఎందుకు అని అంటారా, మరి మనము 3లో చదువుతాం. ఏది మనము గలతీయులకు రాసిన పత్రికలో ఒక చోట మనము ఈ వాక్య భాగాన్ని కూడా చదివితేనే బాగుండేటట్టుంది. 3వ అధ్యాయం ఏమండి 27వ వచనాన్ని మనం ఒక్కసారి చదివితే గనక అందులో ఏమని అంటున్నాడు అని అన్నప్పుడు బైబిల్ వాక్యాల్లో చూడండి అమ్మ ఒక్కసారి, అమ్మ క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని యేసు ప్రభు వారిని మనం ధరించుకున్నాం. అంటే మీరు ఎక్కడున్నా ఇగో నీ పలుకు, నీ నవ్వు, నీ మాటలు, నీ చేతి పనులు, నీ ప్రవర్తన, నీ అడుగు జాడలు, ఏది ఒంటరిగా ఉన్నా, మందలో ఉన్నా, సముదాయంలో ఉన్నా, యేసు ప్రభు నీలో ఉన్నాడని తెలుసుకోవాలయ్యా. అది ఆయనతో నడవడం. అది అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. అంటే ఇప్పుడు దేవుడితో నడవాలంటే అయ్యో భర్త ఉంటే ఎలాగా, లేదా భార్య ఉంటే ఎలాగా, పిల్ల పాపలు ఉంటే ఎలాగా, ఏమి లేదు సన్యాసులగా అదే అదే మాకు దేశంలో ఉన్న హిమాలయాలు ఉంటాయి కదండి, అలాగా పర్వతాలు ఉంటాయి కదా, అలాగే వెళ్ళిపోయి అక్కడ అస్సలు ఏమీ ఇంకా ఆలోచన లేవు. అక్కడ మంచు ముద్దలో నువ్వు ముద్దలాగా మంచు ముద్దలాగా అయిపోవడం అట్టగాదు అలాగని చెప్పి కొంతమంది దేవునితో నడవడం అని అంటే ఇంకా అంతే ఏ అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ అలా ఉండిపోవడం, లేదా కుటుంబాన్ని వదిలేసేసి సన్యాసులాగా ఇటు వెళ్ళిపోవడం, అలా కాకుండా ఏమండి అసలు ఇంకా ఏమో ఎవరికి అంతు పట్టుకుంటే ఎక్కడెక్కడో పోవడం అనేది చేస్తూ ఉంటారు. కానీ అది కాదండి, అది కాదు. బైబిల్ వాక్యాల్లో దేవునితో నడిచిన వాళ్ళల్లో
హనోకు దేవునితో నడిచెను అతడు బైబిల్ వాక్యాల్లో చదివితే అతడు గురించి బైబిల్లో రాశారు ఏమిటి అని అంటే ఏమండి అతడు ఎలాగున్నాడట అతడు కుమారులను కుమార్తెలను సంసారిగా ఉంటూ భార్య పిల్లలతో ఉంటూ ఏది ఉన్న ఊరిలో ఉంటూ సముదాయంలో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ బలత్కారుల మధ్యలో కూడా ఇంకెట్లా ఉన్నా కూడా వారందరి మధ్యలో ఉంటూ దేవుని కొరకు నడవడం అది అద్భుతమైన కార్యం. అందుచేత నడవడం అనేది నేను అంటాను భూమి మీద బ్రతుకుతూ ఆయన చిత్తం చేయడు. అంటే నడవడం అని అనగానే దేవునితో నడవడం అంటే ఏంటి, ఆయన చిత్తం చేయడం, ఆయన పట్ల నమ్మకంగా ఉండడం, ఆయన ప్రేమను బయట వాళ్ళకి చూపడం, లేదా దైవికమైన భక్తి దైవికమైన దేవుని భయము కలిగి ఏమండి తన ఉద్దేశములను ఏమండి మనము అనుసరించే వారిగా ఉండడం అది దేవునితో నడవడం. ఇప్పుడు దేవునితో నడవడం అనడానికి ఇంకో సెక్షన్ ఎలా ఉందంటే అది బైబిల్లో బాగా చదివినప్పుడు తెలిసేది ఏంటంటే ప్రార్థన జీవితం. అంటే దేవునితో నడుస్తున్నావు అంటే నువ్వు దేవునితో మాట్లాడేవాడిగా కావాలి అది ఒకటి. తర్వాత దేవునితో నడుస్తున్నావు అంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు అది రెండు. మూడవది ఏమండి దేవుని మందిరములో ఏమండి మనము ఆయన మందిరానికి వెళ్ళేవారిగా ఆ మందిరములో మనం జీవించగలిగిన వారిగా ఉండడం అది మూడవ పద్ధతి. కాబట్టి బైబిల్ వాక్యాల్లో నువ్వు దేవునితో నడుస్తున్నావంటే ఆయన ప్రేమ నీలో ఉండునుగాక, ఆయన దయా గుణములు అదే గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచనంలో ఆత్మ ఫలము ఏమనగా అని అక్కడ మనం చదువుతాం. అవన్నీ కూడా మనలో ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ మనలో ఏమండి ఉట్టిపడేటట్టుగా కనిపించేటట్టుగా ఉండడం. బైబిల్ వాక్యాల్లో ఏమండి నువ్వు దేవుని తరపున ఉన్నావని చెప్పడానికే భూమి మీద నువ్వు నడవాలి. బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు ఆలోచన చేద్దాం. హనోకు ఎంతకాలం నడిచాడు, ఇప్పుడు ఇంకా ఎక్కడుంటాడు అంటే హనోకు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు వెళ్ళే ముందు కనీసం ఇదే అతనికి ఆఖరి రోజు అని తెలుసుంటే ఆ రోజు ముందు అసలు నిద్రపోయేవాడండి. వాళ్ళ ఇంట్లో పిల్ల పాపలతోటి వాళ్ళ అబ్బాయి గారిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కూతుర్ని అలా సతీమణి గారి దగ్గర కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటూ ఎంతో ప్రత్యేకంగా ఉండేవాళ్ళు కదా. కానీ మనం దేవునితో నడుస్తూ ఉండగా ఏమంటే మన సమయం వచ్చినప్పుడు తను రమ్మంటే తన దగ్గరికి వెళ్ళాలి అది. అందుచేత వెళ్ళే వాళ్ళంతా కూడా ఏదో పెద్ద త్యాగాలు చేసేసాం, భార్యను వదిలేసాం, భర్తను వదిలేసాం, పిల్ల పాపలను వదిలేసాం, ఆ ఊరు వదిలేసాం, ఏదేదో చెప్తారు చూడండి. ఇలా కాదండి, వాళ్ళకు సంసారిగా ప్రభు కృపను పొందుకున్నవారుగా చాలామంది ఎలాగైపోయారంటే పెళ్ళిళ్ళు నిషేధించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు దేవునితో నడుస్తున్నామని చెబుతారు, ఎంతవరకు అది నిజమో కొంచెం ఆలోచన మరి చెయ్యాలి. అది మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే బైబిల్ వాక్యాల్లో చూడండి ఎలా చెబితే బాగుంటుంది. ఇది ఆదికాండము 6:9 చదువుదామండి. ఆదికాండము 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును ఏమంటే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడుగా ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన. చూడండి ఇప్పుడు ఈ వాక్యంలో మీరు గమనించగలిగితే నోవాహు దేవునితో నడిచాను ఎట్లాగా, అతనికి సంసారం ఉంది, అతనికి కుటుంబం ఉంది, అతనికి భార్య పిల్లలు ఉన్నారు, అలాగా ఉన్నా కూడా అతడు దేవునితో ఎలా నడిచాడు అని అనే మాట భలే చక్కగా రాశాడండి. ఎట్లాగా ఏమండి నీతిపరుడుగాను తన తరము వారందరిలో ఎలాగా నిందారహితుడు అంటే దోషం లేనోడుగా, అతని మీద ఏ అభియోగాలు లేవు. అతడు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఏమండి ఒక ఉత్తముడుగా నడిచాడండి, ఓ మంచి వ్యక్తి నడుస్తాడు చూడండి, అట్లా దేవుని తరపున నడిచాడు. ఇప్పుడు ఈ నడిచిన వాళ్ళు భూమి మీద దేవునితో నడవడం చేతనైతే భూమి మీద దేవునితో నడవడానికి మందిరాన్ని ఇచ్చాడు. మందిరాన్ని ఎందుకు ఇచ్చాడు? అది మాత్రమే కాకుండా ఈ బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? క్రైస్తవుడు అని ఏది 11 అక్కడ మనం చదువుతాం కదండి 26 అపోస్తలు కార్యాల్లో మొట్టమొదటి వాళ్ళు క్రైస్తవులని పిలువబడ్డారంట. అంటే వాళ్ళందరిలో ఎవరిని చూసినా వాళ్ళల్లో యేసు ప్రభు కనబడడం అది అద్భుతంగా లేదా? బైబిల్ వాక్యాల్లో 1 యోహాను పత్రిక 4:4 లోకములో ఉన్నవాని కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు అన్నారు. నేనేమంటానంటే నువ్వు ఆయనలో ఉండాలి, ఆయన నీలో ఉండాలి, అది లెక్క. ఆయనతో నడవడం అంటే నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అనేది మనం 15
ఏమండే మన యోహాను సువార్తలో చదువుతాం మీరు ఆయనలో కలిసి ఉంటే గనుక మీరు బహుగా ఫలిస్తారని 8వ వచనములో అక్కడే మనము చదువుతాం అందుచేత నేను ఏమంటానంటే నీవు దేవునితో నడవడం అది ఒక అద్భుతమైన జీవితం అండి మన బ్రతుకులకే దేవుడు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఇది ఎవరు దీనిని అంగీకరిస్తారో వారు కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉండునుగాక ఇందులో నేనేమంటానంటే ఇప్పుడు హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే 300 సంవత్సరాలు ఏమంటే దగ్గర దగ్గరగా 300 సంవత్సరాలు తర్వాత అతను ఇలాగ కన్ను మూసాడో లేదో అంటే లోకంలో ఈ తరగతి ఇక్కడ ముగిసాడో లేదో వెని వెంటనే అక్కడ పరలోకంలోకి వెళ్ళిపోయాడు దేవునితో పాటు అది మనం చదువుతాం హానోకు అలాగే వెళ్ళాడు నోవహు గారు కూడా భూమి మీద ఆయన చనిపోయి అలాగా వెళ్ళిపోయిన సందర్భాన్ని చూస్తాం బైబిల్ వాక్యాల్లో ఆది కాండము 17వ అధ్యాయం ఏమండి 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అది చూడండి ఇప్పుడు ఏ వయసులో అంటే దేవునితో నడవడానికి ఏమండి చిన్నప్పుడే వాడు నడవలసిన మార్గం వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దారి వదిలిపెట్టడు అని వాక్యాల్లో చదువుతా అది మనం ఏమంటే సామెతల గ్రంథంలో కూడా చదువుతా అయితే నేనేమంటానంటే ఇప్పుడు చూడండి సార్ ఒక్కటి ఆలోచన చేద్దాం 300 సంవత్సరాలు నడిచాడు అట్లా నడుస్తూనే వచ్చి దేవుడు చూచాడు బహానోకులో నేనేమేమి ఎదురు చూచాను అన్నీ ఉన్నాయి ఇంకా ఇతన్ని ఇక్కడ పెట్టడం కంటే కూడా నేను ఉన్న చోటికి తీసుకెళ్ళిపోదాం కదా అని అలా తీసుకుని వెళ్ళిపోయాడండి ఆలోచన చేయండి అప్పటికి మరీ అయితే ఎంతమంది వెళ్ళుంటారు పరలోకానికి హానోకు 5వ అధ్యాయంలో ఉన్నాడు మరీ అయితే కొంతమంది వెళ్ళుంటారు అందులో దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళారు అని అనుకోవచ్చు అంతే కానీ ఈ హానోకు దేవుని దగ్గరికి వెళ్ళడం ఎంత ఆశ్చర్యం కదా ఏమండి దేవుడు అంటే మీకు ఏమైనా తెలుసా ఎలా ఉంటాడు అనుకుంటున్నారు ఏది మనం అనుకున్నట్టు మన బుర్రకు పుట్టిన ఆలోచన ప్రకారం ఆయన ఉంటాడు అని అనుకోకండి ఆయన గొప్పవాడు మీకు నాకు అంతు పట్టే అంత స్థాయిలో ఆయన దొరికేస్తాడు అని అనుకోకండి బైబిల్ వాక్యాల్లో మాట ఉంది సార్ బైబిల్లో 50వ కీర్తన 3వ వచనంలో ఒక్కసారి మనం అది గనక చదవగలిగితే అలాగే అదే వాక్యాన్ని మళ్ళీ 97వ కీర్తన 3వ వచనంలో కూడా చదివితే చూడండి అమ్మా 50వ కీర్తన 3వ వచనాన్ని 50వ కీర్తన 3వ వచనాన్ని మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు ఏమవుతున్నాయంటమ్మా ప్రచండ వాయువు విసరుచున్నవి అనే వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం 97వ కీర్తనలో కూడా మనం చదివితే గనక అందులో కూడా 3వ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం దాంట్లో కూడా ఏమన్నాడు అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఇప్పుడు ఆలోచన చేద్దాం మనం దేవునితో నడవడం దేవుడు అంటే మామూలు అని అనుకోకండి ఏదో దూది ప్యాకెట్ లాగా ఉంటాడు అని అనుకోకండి నువ్వు అనుకున్నట్టుగా ఉంటాడు అని అనుకోకండి మన అందరి యొక్క ఏమంటే జ్ఞానమునకు మించిన వాడు ఆయన ఆయనే దహించు అగ్ని అని ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం ఏమండి ఆ వచనాన్ని కనుక చదివితే ఏమండి ఆశ్చర్యపోయే వచనాలే ఉన్నాయి అలాంటి దేవాది దేవుడు ఈరోజు ఏమండి నువ్వు ఆయనతో నడవాలి అని అంటున్నాడు అంటే చూడండి 12వ అధ్యాయంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆఖరి వచనములో ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని అన్నాడు ఆయన ముందు అగ్ని నడుస్తుందండి ఆకాశము భూమి నీళ్లు ఈ పంచభూతాలు కాకుండా సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్ర మండలి ఒక్కటా రెండోసారి అనేక రకాలైన శత్రులకు శక్తికి బలమునకు మించిన వాడు నువ్వు నేను ఏది సేవించుచున్న దేవుడు ఈ దేవుడు ఏమండి మన ముందు నడిస్తే మనం ఆయన వెనకాల నడిచేవారిగా కావాలి అంటే ఇప్పుడు నేను ఆయన అనుసరించడం ఆయన ఉద్దేశాలు చేయడం ఒక విధంగా నేను ఎలాగంటానండి నీ జీవితంలో ప్రేమ కలిగి ఉండు
అంటే ప్రేమ గురించి ఎవరో ఒక్కొక్కరు ఇంత మాట మాట్లాడుతుంటే అసలు ప్రేమ అనేది వాళ్ళకి తెలియకుండానే ప్రేమ గురించి ఏదో కొన్ని మాటలు అంటారు. అలా కాదండి, ఇక్కడ నిజంగా ప్రేమ అనే దేవాది దేవుడు బైబిల్ వాక్యాల్లో ఒకటో వ్యవహార పత్రిక ఏది మనం చదువుతూ ఉంటామో 4:8, 4:16 ఆయన ప్రేమ స్వరూపి అని అంటారు. ఏమండి అంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆ దేవుడిని నువ్వు అనుసరించడం, ఆయనతో నడవడం, ఆయన కొరకు జీవించడం, ఆయనతోటి అంటే బైబిల్ వాక్యాల్లో మనం ఇది కూడా ఎలా చెప్తే బాగుంటుందంటే ఆయన మన ముందు వెళుతూ ఉంటే ఆయన వెనక వెళ్ళే మనం ఎలా ఉండాలి అనే దానికే బైబిల్లో హనోకు దేవునితో నడిచిన 300 ఇయర్స్. ఏమంటే బైబిల్ వాక్యాల్లో ఇంకా చాలా కాలం బ్రతికి అలాగా దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఎవరు? బైబిల్ వాక్యాల్లో నోవహు గారు. బైబిల్ వాక్యాల్లో ఇక్కడ 17:1 వచ్చేటప్పటికి ఆది కాండంలో వృద్ధుడైపోయాడు ముసలాయన. బైబిల్ వాక్యాలు అక్కడ ఏంటంటే 99 సంవత్సరములు అని వ్రాసుంటే ఆయన కూడా దేవునితో నడవడానికి దేవుడు వచ్చి అంటాడు, అబ్రాహము నాతో నువ్వు నడవాలి అని అంటే, నా దగ్గర నువ్వు ఉండాలి అంటే, నా దగ్గర నువ్వు మసులుకోవాలి అంటే, నా దగ్గర నువ్వు కనబడాలి అంటే, నువ్వు నిందారహితుడిగా ఉండాలి అన్నాడు. అంతేనండి. ఆ వయసులో కూడా అంటే ఇప్పుడు దేవుడితో నడవాలంటే ఏ వయసు వారైనా నడవచ్చు ఒకటే, కానీ ఏ వయసు వారైనా కూడా వారు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిగా బ్రతికితేనే తప్ప దేవునితో నడవలేము. ఏమంటే లోకం కావాలి ఇంకొకటి కావాలి అంటే కాదు. బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 1:6:6 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1:6 ఒకసారి చూడండి. అది వీరిద్దరు ప్రభువి యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి మహిమ కలుగునుగాక ఎలాగ నడిచారట? ఏమండి, ఆయన ఆజ్ఞల చొప్పున, తర్వాత ఆయన న్యాయ విధుల చొప్పున. వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత కూడా అలా నడిచారండి. అంటే ఇప్పుడు దేవునితో నడవడం ఏదో కొంతకాలం అంటే ఏరు దాటాక తెప్ప తగిలేస్తారు చూడండి, అలా ఉండకూడదు. ఏది అవసరం తీరిపోయాక నీతో నాకు లెక్క ఏంటంటే కాదు. ఏదో మిడిమిడి జ్ఞానంతో భూమి మీద చాలామంది ఏదో అలా బతుకుతారు, ప్రభు మాకు ఏదో అది చేశాడు ఇది చేశాడు అంతే చాలండి అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఆయన మాకేం చేశాడు అనేవాళ్ళు ఉంటారు. కానీ నేను అంటాను, ఆయన చేసినా చేయకపోయినా ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి నువ్వు దేవునితో నడిచే మనిషిగా కావాలి. దేవునితోటి, మాట గుర్తుపట్టండి, దేవునితోటి. ఏ దయ్యాలతో కాదు, దుష్ట శక్తులతో కాదు, అంధకార శక్తులతో కాదు, దురాత్మల సమూహాలతో కాదు, సాక్షాత్తు జీవము కలిగిన దేవునితో నడిచే వారిగా కావాలి. అలాగా ఉంటారనేది దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ వాక్యాల్లో 9:14:15 నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఉంటారు అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర అంత వృద్ధాప్యం వచ్చినా కూడా దేవుని కొరకు నడవడం అది ఆయనకి ఇష్టం. ఆయన నిమిత్తం బ్రతకడం, ఆయన నిమిత్తం సాక్షిగా ఉండడం. అందుకే నేను అంటాను, నువ్వు దేవుని మనిషిగా ఉండాలి, దేవుని తరపున జీవించాలి. అది మనకు ముఖ్యమైన వాక్య భాగం. సరే, ఇప్పుడు ఈ వాక్య భాగంలో ఆమోసు గ్రంథం 3:3 ఒకసారి చూస్తారా? అదే 3, 4 కూడా కలిసి ఉన్నాయి కదా, చదువుతారమ్మా ఒకసారి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించున ఏమియు పట్టకుండకుండనే అండి కొద్దమ సింహము గుహలో నుండి పెట్టున. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో మనకి దొరకగలిగిన ఒక సందేశం ఏంటంటే సమ్మతింపకుండా అనే మాట అక్కడ వ్రాశాడు. 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట. అంటే అప్పుడు దేవునితో నడవాలంటే ఆయన ప్యాటర్న్కి నువ్వు ఇష్టపడాలిగా, ఆయన ఉద్దేశాలకి నువ్వు అంగీకరించాలి కదా, ఆయన కాన్సెప్ట్ ఏమిటో అది తెలుసుకొని దాని ప్రకారంగా మసులుకోవాలి కదా. అంతేగాని ఆయనతో ఏమండి సరి అయిన అవినవ సంబంధాలు లేకుండా ఆయన కోరుకునేవి మనం అనుసరించకుండా నేను క్రైస్తవుడినే అంటే అయ్యి బాబా, ఆ మాట అనడానికి ఏమండి అంత మంచి పద్ధతి కాదు. ఏది
ఆయన కోరుకున్నట్టు మనం ఉండకుండా ఆయన ఆశించినట్టు మనం ఏమంటే తన కొరకు జీవించకుండా నేను ఒకటే అంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేవునితో నడవాలి అంటే మొట్టమొదట నువ్వు ఏమంటే మారు మనసు పొందినవాడుగా బ్రతకాలి మారు మనసే మారు మనసే అంటే ఎవరైనా ప్రభువునందు ఉంటే అక్కడ బైబిల్ వాక్యాల్లో చదువుతాం పాతవి గతించను సమస్తము క్రొత్తవాయనని మనం బైబిల్ వాక్యాల్లో ఏమండి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఏమండి అక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చదువుతాం 17వ వచనాన్ని గనక మనం చూడగలిగితే అక్కడ వ్రాసి ఉన్న మాట ఏమిటంటే ఏమండి ఎంతో క్లియర్గా చెబుతున్న మాట కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో ఏమండి అక్కడ ఏమంటాడు ఇదిగో క్రొత్తవి ఆయననే సమస్తము దేవుని వలన అయి ఉన్నాయని అక్కడ మనం చదువుతా ఉన్నాం అంటే సమస్తము అక్కడ ఎలాగా పాతవి గతించను ఇదిగో క్రొత్తవి ఏమండి మరి ఆయన అనేది మన వాక్యాల్లో చూడగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఏమండి అందుచేత నేను అంటున్నా క్రొత్త మనిషిగా మారాలి ఎలా పడితే అలాగుంటే నడవలేవు భార్య ఉన్నా పిల్లలున్నా కుటుంబాలున్నా సంసారాలున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఎక్కడ మనమున్నా పొలాలున్నా స్థలాలున్నా వ్యాపారాలు చేస్తున్నా అన్నిటిలో క్రొత్త మనిషిగా ఉండాలి క్రొత్త మనిషిగానే ఉండాలి అలా ఉండేవాడిగా ఉన్నవాడే అది బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఏమంటే 4వ వచనాన్ని ఒకసారి మనం చదివితే గనక రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే అందులో మనకు ఒక క్రొత్త విషయం దొరికేది ఏంటంటే చాలా క్లియర్గా చెబుతున్నటువంటి మాట మనం చూడగలుగుతున్నాం కాబట్టి తండ్రి మహిమ వలన అండి క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవము పొందాలి ఏదండి నూతన జీవం ఏ జీవం అంటే యేసు ప్రభువులోనికి వస్తేనే తప్ప నువ్వు క్రొత్త మనిషిగా మారలేవు ఇప్పుడు దేవునితో నడవడం అనేది మనం చదివితే ఏమండి హానోకు దేవునితో నడిచాడు ఎలా నడిచాడు అనేది చూస్తే గనక దేవుడు ఎలా కోరుకుంటే అలా నడిచాడు రోజు వాళ్ళిద్దరూ సంవత్సరాల తరబడి రోజు కూర్చొని మాట్లాడుకునేవారు నాకు కూడా అదృష్టం ఏమిటంటే ఇదిగో ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని రోజు ఆయనతో మాట్లాడవచ్చు రోజు అలాగే నీకు కుదిరితే లోకంలో జరుగుతున్న అనేకమైన విషయాలు తనతో చెప్పుకోవడానికి ప్రార్థన రూపంలో కూడా నువ్వు కనబడవచ్చు అలాగే ప్రజల మధ్యలో కూడా అనేక రకాలైన బాధల్లో అనేక రకాలైన పరిస్థితుల్లో ఉన్న ప్రజల మధ్యలో దేవుడిని మోసుకుని వెళ్ళి చెప్పేటట్టుగా నువ్వు నేను ఉండొచ్చు అందుచేత దానికి ఏం కావాలంటే మొట్టమొదట బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి ఏమండి ఖచ్చితంగా రిపెంటెన్స్ అనేది ఉండాలి మారు మనసు అంటే మార్పు అనేది ఉండాలి మన జీవితాలు క్రొత్తతనం అంటూ ఉండాలి నూతన జీవం అంటూ ఉండాలి ఇప్పుడు క్రీస్తునందు ఉంటే పాతవి గతించిన సమస్తము క్రొత్త వాయనం అనేది మనకు ముఖ్యంగా ఉండాలి అందుచేత నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలి అనుకుంటున్నానంటే ఆయన ముందు అగ్ని వెళుతుంది సార్ బైబిల్ వాక్యాల్లో 85వ కీర్తన 13వ వచనంలో ఆయనకు ముందు నీతి ఏమండి వెళుతుందని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతున్నాం అక్కడ మీరు చదివితే గనక దొరికే సందేశం అది అందుచేత నేను అంటాను ఏమండి ఇప్పుడు ఈ భూమి మీద నేను ఆయనతో నడుస్తున్నాను అనడానికి కారణం ఏమండి బైబిల్లో నువ్వు ఆయనతో నడుస్తున్నావో లేదో అనేది ఒక రకంగా పరీక్షలాగా ఉంటుంది అది పరీక్ష అది కరెక్ట్గా ఏ రోజు పెడతాడో తెలియదు కానీ నువ్వు ఆయనతో నడుస్తున్నావో లేదో అనేది అది మాత్రం ఒక ఎగ్జామ్ లాగా ఉంది అన్నట్టు నాకు అనిపించింది బైబిల్ వాక్యాలు ఇది చదువుదాం ఏమండి బైబిల్లో నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం నిర్గమకాండం 16:4 ఒకసారి మనం చూద్దాం దేవునికి మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి అండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను ఇప్పుడు చూడండి ఇక్కడ వచనంలో ఏంటంటే దేవునితో నడవడం అంటే అది కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పాలంటే పరీక్షలాగా ఉంటుంది ప్రభు మనల్ని ఏదో రోజు టెస్ట్ పెడతాడు నడుస్తావా ఏమండి బైబిల్ వాక్యాల్లో మనం చదువుతూ ఉంటామండి అన్ని చోట్ల మనం నడుస్తాము అంటాం కొన్ని సమయాలు వచ్చేటప్పటికి నా వల్ల కావట్లేదని అంటామేమో అందు గురించి మనకు ముందు మాదిరించిన దేవుణ్ణి పట్టుకొని ప్రభువా
నేను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పినట్టుగా నేను నడిచేవాడిగా నాకు సహాయం చేయండి అని బైబిల్ వాక్యాల్లో ఉన్న సత్యాన్ని పట్టుకొని ప్రభువుతో మనం నడిచేవారిగా కావాలి. ఇప్పుడు ప్రభువుతో నువ్వు నడుస్తున్నావు అంటే ప్రభు కొరకు జీవిస్తున్నావు, ప్రభు నిమిత్తం నువ్వు సాక్షిగా ఉన్నావు, ప్రభు మనిషిగా నువ్వు ఉన్నావు. అప్పుడు నీ వలన ఆయనకి సంతోషం కలగాలి. నడవడం అంటే చెప్తున్నాను, మొదటి పాయింట్ ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 1:10 ఏమండి, అలాగే మొదటి తెస్సలోనికి పత్రిక ఏమండి 4:2, ఇవి కొలసీలకు రాసిన పత్రిక 1:10 చదువుదామండి. దేవునికి మహిమ కలుగునుగాక. 1:10 అందుచేత ఈ సంగతి అండి వినిన నాటి నుండి మేమును ఈ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన అండి వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అండి ప్రతి సత్కార్యములో సఫలులు అవుగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచు కొనవలనని ఆనందముతో కూడిన ఏమండి పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాక్ష్యములో పాలివార మగుటకు మనలను ఏమండి పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనించగలిగితే అవసరంగా తెలుసుకోగలిగిన ఒక సత్యం ఏంటంటే నువ్వు దేవునితో నడుస్తున్నావు అంటే నడవడం అంటే నేను చెప్తున్నాను ఏదో కాలికి మంచి స్పోర్ట్స్ బూట్లు వేసుకొని నడవడమో లేదా కాలికి మెత్తని బూట్ చెప్పులు వేసుకొని నడవడం అయి కాదు నడవడం అంటే తన కొరకు సాక్షిగా ఉండడం, నడవడం అంటే ఆయన ప్రేమను మోసుకొని వెళ్ళడం, నడవడం అంటే ఆయన కనికరమును ఆయన సత్యాన్ని చెప్పేవాడిగా ఉండడం, అది నేను కోరుకునేది. ఇప్పుడు నువ్వు ఆయనతో నడుస్తున్నావు అనుకోండి, నడుస్తున్నావు అంటే తన నిమిత్తం బ్రతుకుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీ వలన దేవునికి సంతోషం కలగాలి. ఆయ్ వాక్యాన్ని వింటున్న మనమే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, నీ వలన దేవునికి ఆయాసం వచ్చేటట్టుగా ఉండకూడదు, నీ వలన దేవునికి సంతోషం కలిగేటట్టుగా నువ్వు ఆయన కొరకు నడిచేవాడిగా కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చూడగలుగుతాం సార్. ఏమండి ఆయన మనకి ద్వితీయ ఉపదేశకాండము 5:ఏమండి 33వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇప్పుడు దేవునితో నడవడం అనే మాట నేను అంటాను, నువ్వెవరైనా కూడా నీకున్న అదృష్టం ఇంతకన్నా ఇంకొకటి లేదండి. 5:33 చదవండి సార్. ప్రైజ్ లార్డ్. మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించునట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. ఆజ్ఞాపించున దాని ప్రకారముగా చేయడానికి మీరు జాగ్రత్త పడవలెను. బైబిల్ వాక్యాలు 6:16 కూడా మనం చదువుతాం, తాను చూపిన మార్గములలో నడిచేటట్టుగా మనము కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనకి చూపిస్తాడు, చెబుతాడు ఇలా ఉండాలి అని. అందుచేత నేనేమంటానంటే ఇప్పుడు దేవునితో నడవాలనుకుంటే ఇక సార్ నీ వల్ల ఆయనకు ఆయాసం కలిగితే నువ్వు నడవడం మానేసి నువ్వు ఆయనతో నడవాలి అని అన్నప్పుడు ఆయనకి సంతోషం రావాలి. మా అమ్మ బాబు నన్ను చూసినప్పుడు వాళ్ళు సంతోషించేనట్లుగా, మా తల్లిదండ్రులు ఆనందించేటట్టుగా నేను నడిస్తే ఆ వాడి ప్రవర్తన ఎంత బాగుంది, వాడి జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుందని ఎలాగ నన్ను దీవిస్తారో అట్లానే నువ్వు నేను కూడా దేవునిని సంతోషపెట్టేవారిగా నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయంలో ఏమండి బైబిల్ వాక్యాలు ఎలాగా చెబుతూ ఉన్నాయి అని అంటే ఒక్కొక్క పాయింట్ 5-6 విందాం. మనం దేవుని వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు చేతనైనంత వరకు ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన కోరినట్టు ఉందా, తను ఎలా చెబితే అలా చేద్దాం, అది మనము మొట్టమొదటి వాక్యాలను మనం గమనించాలి. బైబిల్ వాక్యాల్లో మనం ఆయనతో నడవడానికి బైబిల్ వాక్యాలు కొలసీలకు రాసిన పత్రిక 2:6 ఒకసారి మనం చదివితే అక్కడ ఏమని అంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక
ఏమండి అక్కడ రెండవ అధ్యాయం ఆరవ వచనాన్ని మనం చదువుదాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారు ఇంటి వలే కట్టబడు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. అది ఆయన యందుంటేనే నడుస్తాం. ఆయన యందు ఇన్ క్రైస్ట్ అని అంటారు, క్రీస్తులో. అంటే ఇప్పుడు చూడండి సార్, మొట్టమొదటి దేవునికి సంతోషం కలగాలి. ఆయనకు సంతోషం కలిగే నడత ఎవరి దగ్గర ఉందంటే యేసయ్య నేర్పుతాడు, అది పట్టుకుంటే చాలు. రెండవది బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక ఏమండి 8:14 వచ్చిన ప్రకారంగా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అని ఒక మాట రాశాడు అక్కడ. అలాగైతే బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఏమండి, అలాగే 25 వచ్చిన ప్రకారంగా పరిశుద్ధాత్మలో ఉండి నడవడం, అప్పుడు మనం క్రమంగా నడుస్తాం, న్యాయంగా నడుస్తాం, యథార్థంగా ప్రవర్తిస్తాం. ఏమండి ఇప్పుడు నడవడం అనే మాట మాత్రం ఈరోజు మీరు అర్థం పెట్టుకోవాలి, ఏంటంటే ప్రభువు కొరకు సాక్షిగా జీవించడం అంతే. ఆయన నిమిత్తం నువ్వు నీ కుటుంబం సంసారిగా ఉంటూ పిల్లా జల్లా ఉండాలి, భార్య ఉండాలి. ఏమండి మనకు అంటూ అయిన వాళ్ళు వీళ్ళు బంధువులు ఉండాలి. వీళ్ళందరి మధ్యలోనే దేవుని తరపున ఉప్పుగా ఏమండి లోకంలో ఎలాగుండాలి మనం, ఏమండి వెలుగుగా, దేవుడు కోరుకున్నట్టు దీపస్తంభం మీద ఉన్న దీపములాగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. ప్రభు కొరకు చచ్చిపోవడం ఎంతో ఈజీ సార్, ఎంతో ఈజీ. కానీ ప్రభు కొరకు బ్రతకడం చాలా కష్టం. అలాగైతే నేనంటాను, ప్రభువా ఈ తరము వారిలో మూర్ఖుల మధ్యలో, బలత్కారుల మధ్యలో, అన్యాయస్తుల మధ్యలో, ఏమండి పలు రకాల ప్రజల మధ్యలో నీ కొరకు నేను సవాలుగా నేను బ్రతుకుతానని చెప్పి అలాగ ఆయనకి మాటిచ్చే మనిషిగా కావాలి. అబ్రహాం ముసలాయిన కదా ఇంకేం నడిచేవలే చాలే అని అనలేదు కదా. ఏమండి మరి అలాగనే జకరియా ఎలిజబెత్ వృద్ధులు కదా, ముసలోళ్ళు అయిపోయాక చాలే మీరు నడిచారు అని అనలేదు కదా. ఏమండి ఆనోకతో ఎంతకాలం నడిచావు కదా, చాలే అని అనలేదు కదా. నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోవాలి. అది దేవుని యొక్క వాక్యం కోరుకున్న విధానం. అలాగే నేనేమంటానంటే బైబిల్ వాక్యాలు ఎలా చెబుతున్నాయి అబ్బా అంటే, ఏమండి ప్రభు దగ్గరికి మనం వెళ్ళే వరకు కూడా వాక్యానుసారంగా బ్రతకాలి, నడవాలి, జీవించాలి, అలాగ ఉండడం అది మనకి చాలా ముఖ్యం. అందుచేత నేను ఇందాకే చెప్పాను, దేవునితో నడవాలంటే మంచి మనసు, మారు మనసు ఉండాలి, అది మాత్రం అవసరం. తర్వాత నేను రెండవది ఏం చెప్పాను, ఏమండి మీరు ఆయనతో నడవాలి అంటే ఆయన సంతోష పెట్టేవాడిగా ఉంటేనే నడిచినట్టు. మూడవదిగా నేనేమన్నాను, ఆయన యందు ఉండాలి, పరిశుద్ధాత్మలో ఉండాలి, యేసు క్రీస్తులో ఉండాలి, అప్పుడు నువ్వు నడిచిన వాడిగా పిలవబడతావు. అది మాత్రమే కాకుండా బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే అండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:6 ప్రకారంగా చదివితే గనక మనము దేవునిలో ఉండి తన కొరకు బ్రతుకుతున్నాము అని అంటే 5:6 ఒకసారి చూచినట్లయితే అక్కడ ఏమంటాడు, అక్కడ వెలు చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. నడిచే వాళ్ళకి విశ్వాసం ఉండాలి, దేవునితో నడిచే వాళ్ళకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది అన్నిసార్లు కనిపించేదిగా కనబడదు. ఏమండి విశ్వాసం అనేది కనబడనివి కూడా ఉన్నవని చెప్పడానికి రుజువు అని ఎబ్రీలకు రాసిన పత్రికలో మనము చదువుతాం. అందుచేత నువ్వు దేవునితో నడవాలి. ఇప్పుడు హనోకు గారు పరలోకానికి వెళ్ళడానికి ముందు దేవునితో నడిచాను, అతడు కొనుపోబడక మునుపు ఎవరు అని అంటే గనక ఎబ్రీలకు రాసిన పత్రిక ఏమండి 11:5 చదువు గనుక ఏమని వ్రాసాడు అక్కడ, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అది ఆలోచన చేస్తే అంచేత మన జీవితాల్లో విశ్వాసం అని అనగా ఏమండి అది ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రభుతో నడవాలి, ఏమండి రేపు కూడా ఆయనతో నడవాలి, నిన్న కూడా ఆయనతో నడవాలి. అది దేవునికి కోరుకున్న విశ్వాసం. అంటే నిన్న నడిచాను కదా చాలండి కదా, విశ్వాసం నిన్న ఉండాలి,
ఈ రోజు ఉండాలి రేపు ఉండాలి అసలు నేను అంటాను ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అది మాత్రమే కాకుండా బైబిల్ వాక్యాల్లో ఇంకొకటి మనం చదువుతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా కూడా చదివితే ఏమండి మనము దేవునితో నడవడం అంటే దేవుని కొరకు జీవించడం అంటే దేవునితో నేను నడుస్తున్నాను అంటే ఏమని అన్నాడు అక్కడ 5వ 2వ వచనం చదవండి అమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ 2వ వచనం ఏమంటున్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అంటే మన కొరకు తన్ను తాను దేవునికి అంటే అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి అంటే ఇప్పుడు దేవునితో నడిచే వాళ్ళు ఎలాగా ఉంటారు అని అంటే నేను అంట నిజమైన మారు మనసు గలవాళ్ళు మారు మనసు లేని వాళ్ళు దేవునితో నడవడం అనేది అబద్ధం మారు మనసు ఉండాలి క్రొత్త జీవితం ఉండాలి రెండవది దేవునితో నడుస్తున్నావు అంటే నీ వల్ల ఆయనకు ఆయాసం రావద్దు ఆయన గాయాలు రేపినవాడిగా ఉండొద్దు ఆహా అలాగ ఉండడానికి వీల్లేదు మూడవది బైబిల్ వాక్యాల్లో ఏమండి నువ్వు ఆయనతో నడుస్తున్నావు అని అంటే బైబిల్ వాక్యాలు ఏంటంటే ఆయన చూపిన మార్గాలు కాస్త పట్టుకో అందులో అది నీకు పరీక్ష అని ఆ పరీక్షలో పాస్ అయ్యేవాడిగా ఉండాలనే ఆలోచన కలిగి ఉండాలి తర్వాత నువ్వు ఆయనతో నడుస్తున్నావు అని అంటే బైబిల్ వాక్యాల్లో ఆయన యందు ఉండాలి యేసు ప్రభువులో ఉండాలి పరిశుద్ధాత్మలో ఉండాలి వాక్య ప్రకారంగా ఉండాలి ఇది దేవునితో నడవడానికి ఆ కారణంగా ఉంటుందని బైబిల్ వాక్యాల్లో చదువుతున్నాం తర్వాత ఆయనతో నడుస్తున్నావు అంటే నీలో విశ్వాసం ఉండునుగాక తర్వాత నువ్వు ఆయనతో నడుస్తున్నావు అంటే నీ నిండా ప్రేమ ఉండునుగాక ప్రేమ దేవుని గురించిన ప్రేమ ఉండునుగాక ఆ ప్రేమ మనలో ఉండాలి తర్వాత బైబిల్ వాక్యాల్లో దేవునితో నడిచే వాళ్ళు అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమంటే 15వ వచనాన్ని మనం ఒక్కసారి గనుక చూడగలిగితే అక్కడ ఏమని అంటున్నాడు అన్నప్పుడు 5:15 వచనంలో ఏమని అంటున్నాడు అక్కడ దినములు చెడ్డవి గనుక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అని అన్నాడు అంటే ఇప్పుడు దేవునితో నడవాలంటే జ్ఞానం కలిగిన వారిగా కావాలి జ్ఞానం అంటే బైబిల్ వాక్యాల్లో యాకోబుపత్రిక 3:17 వచనంలో రాశాడు పరలోకము నుండి వచ్చిన జ్ఞానం గనుక మనలో ఉంటే మన జీవితకాలం అంతా జ్ఞానంగా తనతో నడిచే విధానంలో ఆయన ఎప్పటికప్పుడు ప్రతి దాంట్లో ఆయన గమనిస్తాడు ప్రతి దాంట్ని ఆయన అబ్జర్వేషన్ చేస్తాడని తెలుసుకొని జ్ఞానంగా నడిచేవారు కావాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా నీకు నాకు ఈ భాగ్యం ఉండునిగాక జ్ఞానము కలిగిన వారిగా బైబిల్ వాక్యాల్లో ఇంకా మనం చదివితే గనుక ఆయనతో నడవడం అనే దాని గురించి ఏమన్నా ఇంకొక విషయం ఏంటంటే 1వ యోహాను పత్రిక 3వ వచనం 4వ వచనం చదివిన కీర్తన 26:3వ వచనం 86వ కీర్తన 11వ వచనం అక్కడేమంటున్నాడంటే సత్యమును బట్టి నడవడం సత్యాన్ని బట్టి ఈరోజు బయట మనం వెళితే సత్యానికి విలువిస్తారండి న్యాయానికి విలువిస్తారండి నీతి న్యాయాలకి ఏం లేదండి బాబు అన్యాయం చేస్తే వాడు చేశాడు కాబట్టి మనం కూడా వాడికిలాగా మారుదామని అనుకుంటున్నారే తప్ప సార్ వ్యవస్థ చట్టాలు ఇవి ఏవో మనిషిని మారుస్తాయని అనుకోకండి సార్ ఇదిగో దైవ భీతి కలిగిన వాళ్ళే సత్యాన్ని కలిగి జీవిస్తారని నేను అంటాను దేవుడు అలాగా మనలను సత్యమును బట్టి నడవడానికి దేవుడు కృప చూపునుగాక అది మాత్రమే కాకుండా బైబిల్ వాక్యాల్లో ఇంకొక ముఖ్యమైన ఒక విషయాన్ని నేను చెప్పాలి దేవుడు మనలో కోరుకున్నది ఏమిటంటే ఆయనతో నడవడం అంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త 8:15 వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 వచనం ప్రకారంగా మీరు ఈ వాక్యాలు చదివితే గనక మనము చీకటిలో కాదు వెలుగులో నడిచేవారిగా కావాలి వెలుగులో నడిచేవారిగా కావాలి ఎందుకంటే చాలా మంది అంటే వెలుగులో నడిచే వాళ్ళు ఇప్పుడు ఎందుకు చీకటిలో నడుతారంటే వాళ్ళ క్రియలు చెడ్డవి కాబట్టి ఇప్పుడు వెలుగులో ఎందుకు నడుతున్నారంటే వాళ్ళ క్రియలు మంచివి కాబట్టి అందుచేత వెలుగు దగ్గరికి వచ్చే కొద్దీ మన మీద ఉన్న మురికి మచ్చలు ఏవేవో ఎలా కనిపించేస్తాయో వెలుగు దగ్గరికి వచ్చే కొద్దీ మనల్ని ఫిల్టర్ చేసేసినట్టు ఎలా చూపిస్తుందో అలాగే నేను అంటాను వెలుగులో నడిచేవారిగా మనము కావాలి దేవుడికి స్తోత్రం హల్లెలూయా అందుచేత బైబిల్ వాక్యాల్లో చూడండమ్మా దేవుడు మనం ఈ విధంగా ఏది బైబిల్ వాక్యాల ప్రకారంగా మనం చదువుతున్నాం ఆయన యందుండి ఆయన సంతోషపెట్టి ఏమండి మారు మనసుకు తగిన స్థాయిలో మనం ఉన్నప్పుడు ఆయనతో నడవడం సాధ్యమే అలా నడిచినప్పుడు ఆయనతో చేసే సహవాసం అది నిన్ను పరలోకానికి తీసుకువెళతది కోట్ల సంవత్సరాలు ఏమండి
ఇప్పుడేదో తాత్కాలికంగా 100 సంవత్సరాలు బతకడం అదే గొప్ప అని చెప్పి ఎన్ని కూలి కురుపులు చేస్తున్నారో కొంతమంది కదా ఏమండి ఒకడు ఉంటాడు వాడి జీవితంలో తినేది ఇంతే అన్నం అయినా కూడా వంద వంద ఎకరాలో 200 ఎకరాలో లేకపోతే 1000 ఎకరాలో ఏది వాళ్ళ తరతరాలు తరతరాలు బతికేటట్టుగా అసలు గవర్నమెంట్ కూడా ఏమిటో కానీ ఒక్కొక్కడికి 1000 ఎకరాలు ఉన్నా వాడికి ఏం పర్వాలేదు ఇంకా 2000 సంపాదించుకోరా అన్నట్టు వదిలేశారు కానీ అయ్యా కూడున్నా కూడి లేకపోయినా ఈ దేవునితో నడిచేవాడు కావాలి సార్ దేవునికి స్తోత్రం అలాగ నడిచేవారు పరలోకంలో వాళ్ళు 100 సంవత్సరాలు కాదు కోట్ల సంవత్సరాలు బతుకుతారు దేవునికి స్తోత్రం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ధనవంతుడికి ఎంత ఆస్తి ఆడికి ఫుడ్ గోడౌన్సే ఉన్నప్పటికీ కూడా ఆడు నరకానికి పోయి పడ్డాడు లాజరు మాత్రం పరలోకానికి వెళ్ళి పడ్డాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుచేత సార్ బైబిల్ వాక్యాలను బట్టి నేను అంటున్నాను ఏమండి క్రమంగా ఏమండి ఆయనలో ఉండి విశ్వాసము కలిగి ఏమండి ప్రేమను కలిగి సత్యాన్ని కలిగి జ్ఞానమును కలిగి ఏమంటే వెలుగులో నడిచేటట్టుగా మనము కావాలి. బైబిల్ వాక్యాల్లో గలతీలకు రాసిన పత్రిక 5:25 వచనాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:16 వచనాన్ని మనం చూసినట్లయితే ఏమంటే 5:25 వచనాన్ని మనం గలతీలకు రాసిన పత్రిక 25 వచనాన్ని చూస్తే గనక మనం ఆత్మను అనుసరించి జీవించు వారి మైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు క్రమంగా ఉండడం నీతి న్యాయములు కలిగిన వారిగా అదే అపొస్తల కార్యాలు 10:35 ఒకసారి చదువుతారండి. ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం 10:35 ఒకసారి చూద్దాం. దేవునికి ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం. ప్రతి జనములో నీతిగా ఆయనంటే భయం కలిగే ఈ రోజుల్లో దేవునికి భయపడడం ఏమంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు దేవుడు ఉన్నాడా అనేది ఒకటి కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ నేను దేవుడు ఉన్నాడని భయపడితే నేనేమీ చేయలేని చెప్పి చెత్త పనులు చేయలేనని చెప్పి అట్లా కొంతమంది ఉంటారు. కానీ నేనంటాను దేవుడు ఉన్నాడు అంచేత దేవుడు అంటే భయము నీతి కలిగి జీవించే వాళ్ళు ఉంటారు చూసారా క్రమంగా వాళ్ళని ఆయన అంగీకరిస్తాడని బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి. అంచేత నేను అంటాను ఏమంటే ఎన్ని సంవత్సరాలైనా వృద్ధాప్యం వచ్చినా ఏమన్నా ముసలితన మందు కూడా నువ్వు ఆయనతో నడవాలి 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 అంటే ఆ వయసులో కూడా చదివే ఉండే ఆస్తే ఉండే లేకపోతే లేకపోనే ప్రభువే నీకు ముఖ్యమని ఎప్పుడైతే ప్రభు తరపున నేను ఉన్నాను ఆయన ముద్రలు నా మీద ఉన్నవని ఎప్పుడైతే తన కొరకు బ్రతకడం మొదలెడతామో అదేనండి ఆయనతో ఏమండి నడవడం జీవించడం. బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు దేవునితో నడిచే వాళ్ళు ఆయనకి సంతోషం కలిగిస్తారని ఉంది. మరి బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక 8:8 ప్రకారంగా శరీర స్వభావము గలవారు ఏమండి ఆయనను ఏమండి సంతోషపరచలేరు అని బైబిల్ వాక్యాల్లో చదువుతాం. శరీర స్వభావం అంటే శరీరం అంటే మీకు ఎలా చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఒక మనిషిని నా లోపల దేవుడు నా ఆత్మలో ఉండి మాట్లాడతాడు అట్లాగే నేను ఒక మనిషిని నా లోపల నాకంటూ ఉన్న అంటే ప్రాణము ఆత్మ ఉంటా చూస్తే ఇవి కూడా మాట్లాడతాయి. మాట్లాడి లోపల ఏ దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగని చెప్పేది ఎవరు, ఆకలి వేస్తుంది అన్నం తినని చెప్పేది ఎవరు, నీతో ఏమంటే అలాగనే ఇక్కడే తిరుగుతున్నాం కదా ఒకసారి మనం ఊటీకి వెళ్ళొద్దామని చెప్పేది ఎవరు, ఆలోచన చేద్దాం. ఇలాగా కొన్ని సందర్భాలు ఉంటాయి మన లోపల. ఇప్పుడు కొంతమంది ఉంటారు బయట, లేదా ఇంటికి దొంగతనం చేద్దాం, లేదు వీళ్ళని మోసం చేద్దాం, లేదు అలా చేద్దాం, వాళ్ళ లోపల ఎవరో మాట్లాడుతున్నారు కదా. అట్లానే నేనంటాను శరీరానుసారంగా శరీరం మాట్లాడేది ఏమంటే మనం వింటే కనుక మనం నష్టానికి పోతాం. అంచేత నేనేమంటానంటే ప్రాణం మనతో చెప్పింది దాన్నే చేయాలని కాదు కానీ దేవుడు మనతో చెప్పింది చేస్తూ దాని ప్రకారంగా నడిచేవాడు కావాలి. అంచేత శరీర స్వభావంగా ఉండేవాళ్ళు వాళ్ళు దేవునితో నడవలేరండి, దేవుని సంతోష పెట్టలేరండి. బైబిల్ వాక్యాల్లో అందుకే దేవుడు ఏమన్నాడంటే మనము అజ్ఞానంగా నడవకూడదు అని అన్నాడు. అజ్ఞానంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఏమండి అజ్ఞానంగా ఉంటే జ్ఞానం లేని వాళ్ళగా తింగర్ బుచ్చులాగా ఉండి మనం ఏదో దేవుని కొరకు నడుతున్నామంటే తింగరోళ్ళగా ఉంటే నడవడం కుదరదండి. సైతానుగా ఇట్టే పడగొట్టేస్తాడు వాళ్ళని. బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి ఏమండి, కీర్తన 1:1 సామెతల గ్రంథం 4:14 దుష్టులతో మనం నడవడానికి వీలు లేదని చెప్పేశాడు. ఏ వాళ్ళతో నడిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు బుద్ధులు వచ్చి చివరికి అయ్యో మనల్ని ఎందుకు గన్నామని చెప్పి మన పిల్లల గురించి మన తల్లిదండ్రులు లబోదిబోమని ఎడుతారు. ఏమంటే చట్టానికి లేదా సమాజంకి
ఏమండి మన దేశానికి మేలుకరమైన వారిగా మనం కావాలి. తర్వాత బైబిల్ వాక్యాల్లో ఏమండి బైబిల్లో మార్కు సువార్త 7:5 ఏమండి లేవీ కాండం 18:3 ఆచార ప్రకారంగా బ్రతకడం అలా నడవడం కూడా మంచి పద్ధతి కాదన్నాడు. ఆచారాలు చాలా మంది ఆచారమో దేవుని మీద ఉన్న భక్తి కంటే కూడా వీళ్ళ వ్యక్తిగత జీవితం మీద బోల్డ్ ఆచారాలు అనేక రకాలైన పద్ధతులు పెట్టుకుంటారు, అవి మంచిది కాదని బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి. అది మాత్రమే కాకుండా చూడండి అమ్మా ఇక్కడ ఒక వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమండి 5వ వచనం దగ్గర నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి 5వ వచనం దగ్గర నుంచి 10 వచనాలే చదువుదాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటిరి. ఏమంటే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము ఏమంటే దుష్టత్వము దూషణ మీ నోట బూతులను ఏమంటే వీటినన్నిటిని విసర్జించుడి. ఏమండి ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యదించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంచేత ఏమండి జారత్వం కానీ అపవిత్రత కానీ కామాతృత కానీ దురాశ కానీ విగ్రహారాధన కానీ ధనాపేక్ష కానీ ఇక కోపాలు బూతులు ఏమిటో ఇవన్నీ తెల్లారైతే వీధుల్లో కనిపించేది ఇయే చూస్తున్నాం. అయ్యయ్యో న్యాయం ఎప్పుడో పోయింది, అన్యాయంగా బ్రతకడం అది ఫ్యాషన్ అయిపోయింది. ఎవరినన్నా మీరు చూడండి న్యాయంగా అన్నం తింటున్నాడా అనేది కష్టంగా ఉంటుంది, అన్యాయంతో మాత్రం సంపాదించుకొని బ్రతకాలని అనుకునే ధోరణి ప్రజల మధ్యలోనికి వచ్చేసింది. ఎవరైనా ఏమంటే బోల్డ్ ప్రమాణాలు చేస్తారు, ఇదిగో ఇక మీద నీతే చెప్తాను అబద్ధం చెప్పను అలాగ ఉండను ఎలాగ ఉండను అని చెబుతూ ఏమంటే వాళ్ళు చేసేవన్నీ కూడా వేరుగానే చేస్తారు. కానీ బైబిల్ వాక్యాలు చెబుతుంది ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్న నీవు దేవుని తరపున మనుషుల మధ్యలో నడవాలి జీవించాలి. ఏది ఆయన మనిషితనం దేవుని మనిషి అని చెప్పేటట్టుగా నువ్వు కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 4:13 అపోస్తల కార్యాలు చదువుతాం. వారందరూ కూడా వీళ్ళు ఎవరబ్బా ఎంత ఎలాగ ఉన్నారు అని వాళ్ళ గురించి అన్వేషణ చేసి వాళ్ళందరూ యేసు ప్రభుతో ఉన్నారని వాళ్ళు గుర్తించి వారు యేసుతో ఉండిరి అని. అప్పుడు యేసు ప్రభుతో ఉండేవాళ్ళు యేసయ్యలాగా మారాలి. దేవునికి స్తోత్రం. అంచేత నేనేమంటానంటే అన్యజనులాగా నడవకండి సార్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 చదువుతాం. తర్వాత ఏమండి బుద్ధిహీనులైతే చీకట్లో నడుస్తారట. ప్రసంగి గ్రంథం 2:14 చదువుతాం. అంచేత చీకట్లో నడిచే వారిగా మనం ఉండకూడదని యోహాన్ సువార్త 8:12 ఏమండి మనం అలాగా ఇంకా వచనాల్లో Yeshaya 10 కూడా చదువుతాం. అందుచేత నేనేమంటానంటే అలాగే కొంతమంది నడుస్తారు కుయుక్తిగా నడుస్తారు. ప్రతిసారి ఏదో తెల్లారవగానే ఇంకా నేను ఇంకా నటించలేదేంటి ఇంకా నేను అలా లేనేంటి ఇంకా నేను ఇలా లేనే అలా బతికే వాళ్ళు ఉంటారు. అలా వద్దబ్బా అలా వద్దబ్బా. బైబిల్ వాక్యాల్లో 2 Corinthians 4:2 ప్రకారంగా కుయుక్తి అనే దాని ప్రకారంగా అలాగ మనం ఉండడానికి వీలు లేదని వాక్యాల్లో చదువుతున్నాం. మొదటి తెస్సలోనికి పత్రిక 3:6-11 ఏమండి మనం అక్రమంగా ఉంటే కనుక నడవలేము సార్. అంచేత నేను అంటున్నాను దేవునితో నడవాలి అంటే మన జీవితంలో ప్రార్థన జీవితం. ఈరోజు మీరు ప్రార్థన చేశారా చేస్తే దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు మీరు బైబిల్ గ్రంథం చదివారా అలా బైబిల్ గ్రంథం చదివితే ప్రభు నిన్ను దీవించునుగాక. ఈరోజు నువ్వు ప్రేమతో ప్రభు తరపున కనిపించావా ఏమండి కరుణ దయ వాత్సల్యత కలిగిన మనిషిగా నువ్వు కనిపించావా ఇతరులకి ఏమండి నువ్వు ఈ లక్షణాలు ఉన్నాయని చేతులలో క్రియారూపంగా కూడా కనబడాలి. ఇచ్చే దగ్గర దానం చేసే దగ్గర పంచి పెట్టే దగ్గర అన్నం పెట్టేవాడిగా వస్త్రాలు ఇచ్చేవాడిగా ఏమండి వాక్యం చెప్పే నేను ఈ చేసేవారికి ఈ చేసేవారిగా అని చెప్పేయడం కాదు. నేను కూడా అలా చెప్తేనే నేను సేవకుడిని. సేవకుడిని అయినా కూడా నేను పెట్టాలి ఇతరులకి. నేను కూడా అన్నం పెట్టాలి వస్త్రాలు ఇవ్వాలి ఏదన్నా కుదిరితే ఫీజులు కట్టాలి ఏదన్నా దాన ధర్మం చెయ్యాలి ఏమంటే ఏదన్నా కష్టకాలం వచ్చినప్పుడు అందరం కలిసి కొంత డబ్బు గవర్నమెంట్కి ఇచ్చేవారిగా కావాలి. అలా చేసేవారిగా ప్రభు మనల్ని చెయ్యనుగాక. అంచేత సార్ దేవునితో నడిచే భాగ్యం నీకు నాకు ఎప్పటికీ ఉండునుగాక. వృద్ధాప్యంలో అబ్రహాం గారు నేను నడిచాను కదా అని అంటే నాయన అక్కడితో ఆగద్దు ఇంకా నడవాలి అన్నాడు. ఆనోకు ఇంకా నడవాలి అన్నాడు. నోహు ఇంకా నడవాలి.
ఏమంటే జకరియా ఎలిజబెత్ ఇంకా నడవాలి. బైబిల్ వాక్యాల్లో ఈ ఒక్క వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదామండి. ఆ వాక్యాన్ని చదివి మనము దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతారమ్మా 2:7 సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. వారికి ఆయన కేడం అంటే అన్ని రకాలుగా వారి పక్షాన భద్రత కాపుదల ఎన్ని రకాలుగా వారిని భద్రంగా చూసుకోవాలో అది ఆయన చూసుకుంటాడు. ఇక మీదట నీ జీవితం గురించి భయపడవలసిన అవసరం లేదు. ప్రభు కొరకు బ్రతుకు, ప్రభు కొరకు జీవించు, ప్రభు తరఫున ఏమండి ఆయన ముద్రలు నీ మీద ఉండును గాక, ఏమండి ఆయన తరఫున నేను ఉన్నానని అలా చెప్పేవారిలో మన పేరు ఉండును గాక. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి ప్రభు, ఈ వాక్యము ద్వారా బిడ్డలకు ఆశీర్వాదం, క్షేమము, ఏమండి దీవెనలు నీ ప్రత్యేకమైనటువంటి రీతిలో వారికి దయచేయండి. మేము నీ తరఫున నడవాలి, జీవించాలి, నీ తరఫున సాక్షిగా ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము మీ బిడ్డలు అని చెబుతున్నాం. ఏదో సరుకుంటే కదా, చాలా మంది జీవితంలో నామకర్త క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులని బయట నిన్ను అవమాన పాలు చేసేటట్టుగా ఉన్నారు, గాయాలు రేపేటట్టుగా ఉన్నారు. ఇలాగైతే నీ తరఫున వాళ్ళు నీ బిడ్డలని ఎలా చెప్పాలి, నీ కొరకు వాళ్ళ సాక్షులని ఎలా చెప్పాలి? అందుచేత నేనంటాను, దమ్మున్న ప్రతివాడు ఈ బైబిల్ వాక్యాలు చదువుతూ, ఏమంటే వాక్యము వింటూ, మందిరానికి వెళుతూ, క్రమం తప్పకుండా దేవుని తరఫున సాక్షిగా నిలబడేటట్టుగా వారిని చూడగానే వారిలో యేసు ప్రభు కనబడునుగాక. అలాంటి ప్రత్యేకమైన భాగ్యం అందరికీ దయచేయమని. నీ కొరకు జీవించు వారు ఏమాత్రం సిగ్గుపాలు కాదు, ఎందుకంటే వారు అంగీకరించబడ్డారని 10:35 అపొస్తలుల కార్యాల్లో మేము చదువుతున్నాం. అలాంటి బలమైన దేవుని చేతిలో మేము ఒక సాధనంగా ఉండిపోయి బ్రతకడానికి కృప చూపమని వాక్యం ఉన్న ప్రతి వారిని మరింకొక్కసారి వారిని, వారి కుటుంబాలను, వారిని, వారి పిల్లలను, వారిని, వారి ఉద్యోగాలను, వారికి ఉన్న సమస్తం మీద నీ కృప ఉండాలని కోరుతూ యేసు దివ్యమైన నామంలో వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఇతరులకు పరిచయం చేయండి. అనేక మంది వాక్యాలు వింటూ మాకు, ఎంతో మంది మాతో సంప్రదిస్తూ ఉంటారు. అయితే వారిని దేవుడు దీవించును గాక. మీకు ఈ వాక్యాలు బహుదీవనకరంగా ఉండాలని కోరుతూ ప్రభువే మిమ్మలను తన కృప చొప్పున మిమ్మలను ఆవరించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్.